రక్షణ గ్రామరి పొలం సకల అభివృద్ధి సంప్రాప్త్యర్థం ఆయుర ఆరోగ్యశ్వరీ ఆదివ్యత సంపూర్ణ ఆరోగ్య సంప్రాప్త్యర్థం సకల శత్రుభయ నివారణార్థం దుష్ట నరక శత్రుభయ నివారణ ఆంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధార్థం పూజాంతి కృష్ణ ఓం నమః ఆంజనేయ స్వామి భో నమః శ్రీరామ రామ రామేతి రవే రామే మన రవి సహస్రనామం తత్వల్యం రామ నామం వరానివే ఓం ఆంజనేయా నమః మహావీరాన్ భానుదయ మహామారుదాత్మజ్ఞాన తత్వా జ్ఞాన अंदर कदा अंदर कल कौसारी अंदे फैशन अल कौन अब अंदर सारी वन टू थ्री मल्ल अभी अभी अच्छी पकड़ मन का प्रीतम नायकुलु जन हृदय नेता श्री नारा चंद्रबाबु नायडु ई रोजु मध्यंतर बेल मीद विडुदलैन संदर्भंगा आयन की आयुर आरोग्याल प्रसादिंचालनि गतंलो मनं आंजनेय स्वामी गुडिकि वच्ची पूजलु चेशां आ तंड्री మా కోరికి నెరవేర్చినందుకు మా నాయకుడి వాళ్ళ విడుదలై బయటికి వచ్చినందుకు మళ్ళీ ఇక్కడ పూజలు చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది 53 రోజుల నుంచి కూడా ఆయన జైల్లో ఉంటే మాకు అన్న పానీయాలు ముట్టాలు కాని కూడా మాకు శక్తి లేకుండా ఉంది మేము చాలా సంతోషపడుతున్నాం అయితే ఈ రోజు గనక టీవీలు చూసినట్టయితే వాళ్ళ వైసీపీ మంత్రులు శిక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు సద్దల రామకృష్ణ రెడ్డి అంటా ఉన్నారు ఏమ వెరిగిందని చెప్పేసి మీరు సంబరాలు చేసుకుంటలేదు చేసుకుంటున్నారు మీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నారు మేము ఇదే సమ ఇదే ఇక్కడే సభాముఖం మీ అందరి ముఖంగా మేము తెలుగు మహిళలకు అడుగుతా ఉన్నాం మీకు సిగ్గు లేదా 10 సంవత్సరాలు బెయిల్ మీద బయటండి 10 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకున్నా 43 కేసుల్లో నిర్దోష దోషైనటువంటి జగన్ బాబు బయట 10 సంవత్సరాలు ఉండి 10 సంవత్సరాల తర్వాత సెలబ్రేషన్ చేసుకోరు మీకు సిగ్గు శరం లజ్జా లేదని మేము అడుగుతా ఉన్నాం ఒక దార్శనికుడు జన హృదయ నేత అగ్రరాజ్యాల్లో అవరానిపించుకున్నటువంటి నాయకుడు ఈ రోజు బయటికి వస్తే ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ ప్రజలే కాకుండా
देश ప్రజలు అట్టగా అంతర్జాతీయ ప్రతి ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ రోజు గర్వపడతా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మాకు మొదలు మా విజయం ఇక్కడి నుంచి మొదలైంది మీ పత్రం ప్రారంభమైంది తస్మాన్ జాగర్త వాళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి వైసీపీ నాయకులను గాని మంత్రులను హెచ్చరిస్తా ఉన్నాం 52 రోజులుగా బంధించినటువంటి ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి మా నాయకుడు మా దార్శనికుడు మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 73 సంవత్సరాల వయసులో ఆయన్ని ఇన్ని రోజులు బంధించినందుకు అంతకంతక మూల్యం చెల్లించాల్సి వస్తుందని జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాము చాలా సంతోషం ఈ రోజు ఆయన బయటికి వచ్చి మా కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు నిజంగా ఒక జీవం వచ్చినట్టుగా మా కార్యకర్తలందరూ చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను దేవుళ్ళందరికీ కూడా మేము మొక్కున్నాము ఆయన బయటికి రావాలని అలాగే అందరికి మళ్ళా మొక్కు తీర్చుకుంటున్నాము ఆ అమ్మ తల్లులందరూ కూడా మరి దేవుళ్ళందరూ ఆయన మీద దయతలసి ఈ రోజు బెయిల్ పై రిలీజ్ అయిన కార్డుకి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు 24 లో మళ్ళా సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని చూసే వరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాము ఖచ్చితంగా ఆయన మళ్ళా సీఎం అవుతారని సభాముఖంగా తెలియజేస్తూ ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం ఈ రోజు మా ప్రీతమ నాయకులైనటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ పై బయటకు వచ్చినందుకు మేము మా జాంతన్ గారి ఆదేశానుసారము సర్వమత ప్రార్థన చేయడం జరిగింది ఈ రోజు చర్చిలో జరిగింది ఇప్పుడు మళ్ళా ఆంజనేయ స్వామి గుళ్ళో పూజలు చేస్తున్నాం తర్వాత మళ్ళా మసీదులో కూడా పూజలు చేస్తున్నాం ముఖ్యంగా 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని 53 రోజులు జైల్లో ఉంచి నానా ఇబ్బందులకు గురిచేసి ఆయనకి అన్ని ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో తొలుతూగే అతను 53 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటి దుష్ట శక్తుల్ని పారద్రోలడానికి మాకు ఇంకా శక్తి ఇచ్చినట్టు వస్తుంది మళ్ళీ జైల్లో ఉంచంగానే ఆడ భయపడిపోయేది ఏమీ లేదు ఆయన రాగానే కూడా కంఠం ఎట్లా ఉందో కూడా అందరూ చూస్తానే ఉన్నారు భయంతో ఎప్పుడు ఉండదు భయపడిపోయి రావాల్సిన అంత అవసరం కూడా లేదు తప్పకుండా మేము అందరం ఆయనకి అండదండలుగా ఉండి మేము అందరం ఆయన మళ్ళీ సీఎం అయ్యే వరకు 24 లో సీఎం అయ్యే వరకు నిరంతరం పోరాటం చేస్తాము ప్లస్ అందరు దేవుళ్ళు ఆయనకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈరోజు పూజలు చేయడం జరిగింది రాజకీయ జీవితం కలిగినటువంటి వ్యక్తి మా తెలుగుదేశం పార్టీ రథసారథి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించి పైశాచిక ఆనందం పొంది ఈ రోజుకి 52 రోజులు గడిచింది న్యాయానికి కూడా ఒక రోజు ఉంటుంది ధర్మం గెలిచిద్ది అనే దానికి నువ్వు ఈ జగన్ మోహన్ రెడ్డి సైకో జగన్ మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు కనపడనీయకుండా జైల్లో పెట్టి సునకానందం పొందాడు ఈ రోజున హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ రోజున ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాడు ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో విడుదలైన నారా చంద్రబాబు నాయుడు గారు తన గృహానికి వెళ్లే దారిలో ఇప్పటికీ రాజమండ్రి కూడా క్రాస్ అవ్వలేదు ఆయనకి అతిరథ జనాలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈ రోజున దీన్ని చూసే ఈ ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి ఆయన అక్రమ కేసులు పెట్టి కేసుల మీద కేసులు పెడతా బయటికి రానియకుండా ఉండాలని చెప్పి చూశాడు కానీ మంచికి కూడా చెడుకి రోజులు ఉన్నట్టు మంచికి కూడా రోజులు వస్తాయి అదేవిధంగా ఈ రోజున మా నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యంతర బెయిల్ మీద విడుదల కావడం జరిగింది రేపు 8వ తారీఖు సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ మీద కూడా తీర్పు ఉంది 17A సెక్షన్ అమలు జరిగి స్క్వాష్ పిటిషన్ ఈ కేసులు స్క్వాష్ అయిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముఖ్యంగా తిరిగి మళ్ళీ జైలుకి వెళ్లకుండా ప్రజాక్షేత్రంలోకి మధ్యలోనే ఆయన ప్రజల కోసం మళ్ళీ తిరిగి పోరాడతాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఆ దైవానికి సర్వమత ప్రార్థనలు కూడా ఒంగోలు నగరంలో దామచర్ల జనార్దన రావు గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది.